దీని మీద ఛాలెంజ్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు నువ్వు ఫోన్ చేసి గోవర్ధన్ రెడ్డి మీద ప్రతాప్ రెడ్డి మీద కేసు పెట్టమని చెప్పేవాలేమ ఏ రోజైనా నీ దగ్గరికి వచ్చి నీ ముఖం చూసి అయ్యా నా మీద కేసులు ఉన్నాయి అని చెప్పి నీ ప్రాణానికి రారా నేను నిలబడి ప్రమాణం చేస్తాను నీలాంటి పెదవుల దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి ఎప్పుడు కూడా ఒక సాయం అడిగేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్ప ప్రమాణం చేస్తాను రాను వచ్చి నువ్వేదో చెప్పావు కదా 2014 లో ఆయన మీద లెక్కల కేసులుంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు పత్రికా సభలో చెప్పావు 2016 దాకా మా మీద కేసులు లేవు ఇటువంటి పెదవుల దగ్గరికి పోతామా కేసులు మాఫీ చెప్పాలి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పోవడం తప్పలేదు కానీ ఇటువంటి యథా ముఖ్యమంత్రి ముఖం చూడలేకపోవాలంటే దానికి సంబంధించి ఏదో మాట్లాడదు నేను చెప్తున్నా సుదేశ్వరన్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి నిలబెట్టి గోవర్ధన్ రెడ్డి నా దగ్గరకు వచ్చి కేసుల విషయం మాఫీ చేయమని అడిగాడని ప్రమాణం చేయమని చేయించండి లేదు వాళ్ళ కొడుకుని చేయమని లేదా అప్ప దగ్గరకు వచ్చి కేసులు మాఫీ చేయమని అడిగారని చెప్పమని కేసులు మాఫీ చేయమనో ఏదైనా పన్ను పత్రం పోతాను ఇంకా పోయినసారి చెప్పా సంస్కారం అడ్డం వస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పి పంపించినటువంటి మాటలు దాదాపుగా 600 మంది మంత్రుల చేత ఒకరిద్దరు కాదు పాతిక మంది ఎమ్మెల్యే చేత ఏం చెప్పి పంపించారో తెలుసా సోమిరెడ్డి వెధవ వాడిని వదిలించుకోవాలన్న గోవర్ధన్ రెడ్డిని రమ్మారెడ్డి పార్టీలోకి మంత్రి పదవి ఇస్తారు ఇదే మాట దాని మీద ప్రమాణం చేయమన్నా సిద్ధంగా ఉన్నా సోమిరెడ్డి వెధవ సోమిరెడ్డిని వదిలించుకోవాలన్నా ఎవరు లేరు కాబట్టి గోవర్ధన్ రెడ్డి పార్టీలోకి రమ్మనండి అని నీ దగ్గరికి ఒక 23 మంది గురులు వంద తొందరగా నాలాంటి వాడు వస్తావా నాలాంటి వాడు నువ్వు అసలు మామూలుగా పొడవు పెట్టగలవా నీ శక్తి స్థాయి ఆ విధంగా ఉందా దాన్ని కొనుగోడన్నదా పోదా అబ్బొస్తాడా కొడుకు వస్తాడు రమ్మను వీళ్ళకు పరిగమనాడు ఇక్కడ ఉండేవాడు కంపౌడు ఈ కంపౌడ్ అసలు మాట్లాడబడలే అబ్బా కొడుకు చంద్రబాబే ఈరోజు చెప్పాడు ఇసుక కుంభకోణంలో గోవర్ధన్ నా పాత్ర ఉందని కానీ లేదా ఒక్క రూపాయి ఎక్కువ ఒక్క రూపాయలు ఎత్తుంది రమణ చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగా కచూరు నాయుడుగా పుట్టుంటే చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలి ఊరికి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు నేను అడుగుతున్నా నీతి నిజాయితీగా కచూరు నాయుడుకి పుట్టినటువంటి వాడైతే చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలి దీని మీద మాట్లాడుతున్నాడు వచ్చి ఊరికి ఏదో మాట్లాడుతున్నాం బుర్ర తలుతున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు మిమ్మల్ని చూస్తే చీ ఎవరికి బుద్ధి చెప్పాలా గట్టిగా మాట్లాడుకుంది వెధవలు ఏదంటే మాట్లాడుతున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడడం రండి మీరు నేను చెప్తున్నాను కదా 14 కోట్ల రూపాయలకు సంబంధించి 7 కోట్ల రూపాయలు తెచ్చి ఆ జీవం మీద నేను తెచ్చేందుకు బుద్ధి లేకుండా మాట్లాడతాను బుద్ధి జ్ఞానం ఉందా మీకు మాట్లాడడానికి తెలివి ఉందా ఏమో మాట్లాడతారు మీరు ఒక పచ్చగాడ తీసుకొచ్చి నువ్వు రుచ్చగాడ తీసుకొచ్చి మాట్లాడేసిపోతే నేను అడుగుతున్నా అడిగినటువంటి దాని మీరు నువ్వు రెండు విషయాలు అడిగాను సరే నీకు ఒక అలవాటు ఉంది మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగిపుల్ల ఒక పిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనారావు అన్నట్టుగా పాప సోమిరెడ్డికి ఏది పర్లేదు క్యాష్ పాండ్ ఉంటే కావాలి దారి మీద ఇంకేదన్నా మున్సిపాలిటీ ఓడిలో ఏదన్నా లెటర్ డ్రాప్ ఎంత ఎవరో కొంటున్నాడు దాన్ని అడపడతాడు నా పేరెంట్స్ నువ్వు ఎలక్షన్ వదిలిపెట్టి కాంట్రాక్ట్ పిలిచి కనెక్షన్ పనిలో ఉన్నావు పాపం వాడికి ఇచ్చినటువంటి 5000 రూపాయలు పూర్తిగా తెలిస్తే ఆ డబ్బును జోబు వేసుకుంటుంది కార్యకర్తలకు సంబంధించి జనానికి సంబంధించి 200 300 ఇస్తే 500 రాసుకుంది జనాన్ని ఎక్కువ చూపించి డబ్బు వసూలు చేసుకుంటుంది ఎన్ని రకాల పెట్టాలి అన్ని రకాలుగా పిండుగులు పెడుతుంటావు నీ బ్రతుక అట్లాంటిది నిద్ర లేస్తే బొత్తు తీసుకుని అడుగుతుంది బ్రతుకునేది అన్న నీలాగా ఉండాలనుకుంటే అట్ట నీ బ్రతుకే నిద్ర లేస్తే ఓ బొచ్చు ఒకటి తీసుకుని అడుగుతుంది బ్రతుకునేది నీలాగే నీ బ్రతుకు బతికి అందరూ అదేవిధంగా బతుకుతానుకుంటే అట్ట నేను ఇంకో మాట చెప్తున్నా నీకు నువ్వు నీతి మంత్రులు అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను సంపాదించిన ఆస్తులు పక్కన పెడతా నేను అమ్ముకున్న ఆస్తులు పక్కన పెడతా నువ్వు సంపాదించిన ఆస్తులు నువ్వు అమ్ముకున్న ఆస్తులు పక్కన పెట్టి రా రేపరా ఏడ కూర్చున్నాం ఇదిగో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇంత సంపాదించా ఇంత పోగొట్టుకున్నా రమణ నేను 2 డాక్యుమెంట్లు పెడతా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అమ్ముకున్న ఆస్తులు పెడతా నేను కొన్న ఆస్తులు చూపిస్తా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అమ్ముకున్న ఆస్తులు చూపించు కొన్న ఆస్తులు చూపించు నిద్ర లేస్తే అవినీతి బ్రతుకు బ్రతికవడం నీది ఒక బ్రతుకు నువ్వు ఒక మనిషివే నువ్వు కాబట్టి 4 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత ఇంకా బ్రతికి తిరగతావని ఎవరంటే బ్రతికి తిరగలరా నువ్వు మనిషి కాదు కాబట్టి మనిషి బ్రతుకు కాదు కాబట్టి నువ్వు ఇలాంటి వెధవలు మాట్లాడేటువంటి మాటల గురించి స్పందించాల్సినటువంటి దౌర్భాగ్యం రావడమే దురదృష్టం కరోనా నువ్వు చెప్పావు కరోనాకు సంబంధించి పంపిస్తుందా ఆ వ్యధం తెలుసుకోమనండి ఇది కరోనా టైంలో అక్కడ పొదలపూర్లో జరిగినటువంటి రైతుల కానుకలో
నేను రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్ పదల్పూర్లో సర్వేపల్లి రైతుల దానికి ముగింపు. దీనికి సంబంధించి ఎంత ఖర్చు చేశాం మీరు చెప్పారు కదా, గ్రామాన్ని తెలుసుకో, గ్రామ వారీగా ఎవరు అందించారు, ఎంత ఓట్లు ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, మొత్తం వివరాలు ఉన్నాయి. మీకే ఇస్తా, మీరే గ్రామాల్లో పర్యటించండి. ఏమయ్యా బ్రహ్మదేవం గ్రామంలో మీరు 10 కోట్లు ఇచ్చారు, 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, అంతకన్నా ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? మొత్తం లెక్క రూపాయలతో సహా లెక్కేసి చదివి వినిపించా, ఏ గ్రామం ఎంతంత ఇచ్చింది, ఏ గ్రామం నుంచి ఎంతంత సహాయం ఇచ్చారు, ఏ గ్రామం ఎంతంత దాన్యం ఇచ్చింది, ఏ గ్రామంలో ఏ విధంగా ఇచ్చారు. అనికేపల్లికి సంబంధించి 53 కోట్లు ఇచ్చారు. ప్రతిదీ వెంకటాచలం మండలం ఎంత వచ్చింది, మొదలకూరు మండలం ఎంత వచ్చింది, మనుగోరు మండలం ఎంత ఇచ్చారు, ముదుకూరు మండలం ఎంత ఇచ్చారు, తోటపల్లిగూడూరు మండలం ఎంత ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అంటే మొత్తం పోగా నా చేతి డబ్బు 1,03,800 రూపాయలు ఖర్చు. మొత్తం లెక్కేసాం, మాస్కులకు ఎంత ఇచ్చాం, శానిటైజర్కి ఎంత ఇచ్చాం, కూరగాయలకు ఎంత ఇచ్చాం, ప్రచారానికి సంబంధించి ఆటోలకు ఎంత ఇచ్చాం, బియ్యం సత్తుల తయారీకి ఎంత ఇచ్చాం, ఆయిల్ ప్యాకెట్లకు సంబంధించినటువంటి ఆ కవర్ కొనడానికి ఎంత ఇచ్చాం, అదనంగా కొనుగోలు చేసిన బియ్యం ఎంత, మనకు వచ్చినటువంటి ఆయిల్ ప్యాకెట్లకు సంబంధించినటువంటి ఎంత, మొత్తం అన్ని లెక్కేసి ఎంత ఇచ్చాం అనేది లెక్కేసి వచ్చినటువంటి లెక్కేసి పాంప్లెట్ ఆ రోజు రిలీజ్ చేసేటువంటి ఎదవాళ్ళు మాట్లాడుతుంటారని చెప్పి, అంటే 3,50,00,000 రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటలు పంపిణీ చేస్తే అది తట్టుకోలేక దాన్ని పక్కదారి పట్టించడానికి నీలాగా మీ యదవ బతుకు బతుకుతామా, నీలాగా యదవ బతులు బతుకుతామా, నీలాగా అవినీతి బతుకు బతకడం కన్నా చావడం లేదు. నువ్వు నిద్రలేస్తే అవినీతి బతుకు బతికవడం, నువ్వు మమ్మల్ని విమర్శించేవాడుగా, నీ స్థాయి ఎక్కడుంది విమర్శించడానికి, నీ బ్రతుకు ఎట్లాడు బ్రతుకునేటువంటిది. నెల్లూరు జిల్లాలో ఫుట్పాత్ మీద అడిగితే తప్పుడు ఆ శ్రీనివాస మా దగ్గర డైమండ్ డబ్బా ఆడేవాడు అడిగి చెప్తాడు, నీ బతుకు ఎట్టాడు కదా, నేను ఎక్కడికి ఆడవి అని నిన్ను పరుగలు ఎలాదోక రానేరు, చా బయటపెట్టండి అంటారు, మూటి మీద మోసపడేటువంటి వాడు నువ్వు, అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి నేను అడుగుతున్నా ధైర్యం ఉంటే మీరు చెప్పినటువంటి మాటలు లోకేష్ చెప్పాడు 4,3 కోట్లని చూపించమని అడుగుతున్నా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చెప్పిన ఇసుక సంబంధించి నువ్వు రుజువు చేయి, లేదంటే ప్రమాణం రెండులో ఒకటి. అదేవిధంగా ధాన్య కొనుగోలు సంబంధించి చెప్పాడు, రాను వచ్చే ప్రమాణం చేయి, రుజువు చేయి, తప్పితే ప్రమాణం చేయి. మేము రుజువు చేశాం మీరు పొందాలని, అదేమంటే మీరు ప్రభుత్వం అడ్డ పెట్టుకుని పోలీసులు అడ్డ పెట్టుకుని ఈ రోజు చేయపాలనేటువంటి వాడికి అసలు ఇప్పటివరకు వేరే ఇవ్వలేదు కోర్టు, ఎందుకు ఇవ్వలేదు మీరు నేరస్తులుగా నిర్ధారణ అయ్యారు కాబట్టి ఇవ్వలేదు. వీరా తీసిపోయి ఊళ్ళో ఆస్తి పాపం అమ్మి అదేమంటే పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చొని నువ్వు అమ్మేవారు కదా, నీ సంబంధం లేనటువంటి ఎవడో ఊళ్ళో ఆస్తి అమ్మేటువంటి వాళ్ళు పాప వాళ్ళు ఇప్పటికీ సమాధానం చేయకపోతే మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒరిజినల్ ఓనర్లు ఆక్రమించుకుంటే నువ్వు సమాధానం చెప్పినటువంటి పని లేకపోతే నువ్వు అసలు ఒక ప్రజాప్రతినిధిగా బ్రతకడానికి అసలు సిగ్గు చెప్పడా సిగ్గుపడాల్సినటువంటి వాడు. కాబట్టి నేను మరలా క్లియర్ గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు దొంగ నాటకాలు మానవ, దొంగలతో గెలిచేవాళ్ళని పక్కన పెట్టాలి. చంద్రబాబు నాయుడు లోకేష్ సిగ్గు బుద్ధి జ్ఞానం చీము నెత్తులు రక్తం ఉంటే వాళ్ళలో వాళ్ళు వచ్చి ఈ రోజు చేసినటువంటి అభియోగాల మీద చంద్రబాబు వచ్చి అలిపిరికి వస్తాడా, నిజపాద సేవ దగ్గరికి అన్నాడు కదా ఆడకు వస్తాడా, నిజపాద దర్శనం దగ్గరికి ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను వస్తా, వచ్చి ప్రమాణం చేయమని. 1 రూపాయి అన్న ఇవ్వకూడదు, 1 రూపాయి అసలు అవినీతి అనేటువంటిది పాల్పడ్డట ఇసుకలో సోమిరెడ్డిలాగా చిల్లర ఎదుర్కొన్నవాడిని, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చిల్లర ఎదుర్కొనేవాడు, నువ్వు ఆ చిల్లర చేష్టలు చేసేవాడు చిల్లర ఎదవు, నువ్వు ఇప్పుడు కూడా మమ్మల్ని నా చిల్లర ఎదుర్కొనేవాళ్ళు అనుకుంటున్నావు, నిద్రలేదు వచ్చి ఒకటి ఎందుకు తిరిగేవాడు, నువ్వు ఎవడు ఒకటి వేస్తాడు వేయకపోతాడు అని చెప్పిన నీదో బ్రతుకును ఒక మనిషివే, నీకన్నా వర్షాన్ని నడుకునేటువంటి పెంచగాడు వాడికి మానవ అభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఏమీ లేనటువంటి వెధవు నువ్వు మా గురించి మాట్లాడేటువంటి వాడి. కాబట్టి ధైర్యం అంటే మరలా చెప్తున్నా, ఆ కాపీలు ఈ కాపీలు చూసి బకాయించడం కాదు, బకా బకాయించడం కాదు, రా ధైర్యం ఉంటే 45 కోట్లకు సంబంధించి నీ దగ్గర కాగితాలు ఉంటే తీసురా. ఎవరో అనుకుంటున్నావో నేను కడలు తిరిగినటువంటి కరాటే వీరుని బ్రూస్లీని నన్ను చూస్తే ఉందని చెప్పి చెప్పాను, నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం, ఇలాంటి ఉద్యోగాలకు భయపడతామా, ఊరికి ఒక కాగితం ఇచ్చి ఇదిగో స్టేట్మెంట్ ఇదిగో ఉంది దీంట్లో 7,43 కోట్ల ఎడచేమో 45 కోట్ల ఎడ చెప్తాను 45 కోట్లు ఇచ్చాను ఇవ్వకుండా, ఎడ తెప్పిస్తావు 45 కోట్లు ఇచ్చాను, ఈరోజు వాళ్ళ ఉదయం చుట్టూ కొట్టేటప్పుడు నేను
ఎవరన్నా ఆయన కోట్లు అని చెప్పేసి ఆడ చూస్తే నలభై కోట్లు ఇస్తే రాజీనామా చేస్తున్నా పరిస్థితులు అంటే ఒక పనికి మన జీవో ఒకటి తీసుకొచ్చి ఆ జీవో చూపించి ఏదో పాప ఆయన మసి కూసి మారేటానికి అదే మన ప్రశ్న మీకు తెలియదంటే ఆయన ఏం తెలుసు మీకేం తెలుస్తుంది ఆయన సంగతిలో చాలా సంగతులు ఉన్నాయి కాబట్టి నీతి నిజాయితీ ఉంటే మేము అడిగినటువంటి సవాళ్ళు స్వీకరించామనైతే నలభై కోట్లు తెలుసు పెట్రోల్ లేకపోతే నోరు మూసుకుని ఉండడం మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.